భగవద్గీతలో 18వ అధ్యాయం యొక్క ప్రాశస్యం, దాని యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకున్నాం. అలాగనే దానికి మోక్ష సన్యాస యోగం అనేటువంటి పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందో, దానికి రెండు రకాలైనటువంటి భావాలు ఏమిటో వాటిని గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అర్జునుడి యొక్క ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమవుతా ఉంది. మొట్టమొదట్లోనే అర్జునుడు అడుగుతున్నాడు సన్యాసము త్యాగము ఈ రెంటిని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భేదం అని. ఎందుకనంటే ఇంతకుముందు మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం సన్యాసం వల్ల మోక్షం, కానీ ఆ సన్యాసం త్యాగం వల్ల వస్తుంది. అంటే త్యాగం వల్ల సన్యాసం, సన్యాసం వల్ల మోక్షం. అయితే త్యాగము సన్యాసము రెండు ఒకటి కాదా, రెండు వేరా, ఏమిటి ఆ తేడా అనేటువంటి విషయాన్ని అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకనే మొదటి శ్లోకం అర్జునుడితో ప్రారంభమవుతా ఉంది, చూడండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జునుడి యొక్క ప్రశ్నలో చిట్ట చివరి ప్రశ్న. ఇక అర్జునుడు ప్రశ్న అడగటం అనేది లేదు, సందేహం వ్యక్తం చేయటం అనేటువంటిది లేదు, కేవలం తాను ప్రశ్న అడగటం. ఇక భగవానుడు ఈ ప్రశ్నకి సమాధానంగా ప్రారంభం చేసి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, ధ్యానకాండ వరుస పెట్టి ఇలా చెప్పుకుంటూ పోవటం ఈ అధ్యాయంలో జరుగుతుంది. ఇందులో అర్జునుడు ఈ ప్రశ్న అడిగినటువంటి విధానంలోనే ఒక భేదం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ శిష్య భావం అనేటువంటిది ఎంతగా అర్జునుడిలో ఉందో, గురువు పట్ల వినయ విధేయతలు, శ్రద్ధ ఎలా ఉన్నాయో ఇక్కడ మనకి ఈ ఒక్క శ్లోకం నుంచి అర్థం చేసుకోవచ్చు. ఇందులో భగవానుడికి మూడు రకాలైనటువంటి విశేషణాలను చెప్పారు. ఒకటి మహాబాహో, రెండు హృషీకేశ, మూడు కేశిని శోధన అని. మహాబాహో గొప్ప బాహువులు కలిగినటువంటి వాడా, హృషీకేశ హృషీకాలు అంటే ఇంద్రియాలని జయించినటువంటి వాడా లేదా ఇంద్రియాలకి ప్రభు అయినటువంటి వాడా, కేశిని శోధన కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడా అని మూడు రకాలైనటువంటి విశేషణాలతో పిలుస్తూ సన్యాసస్య సన్యాసం యొక్క, త్యాగస్య త్యాగము యొక్క, తత్వం తత్వాన్ని పృథక్కు వేరువేరుగా అంటే దాన్ని వేరుగా దీన్ని వేరుగా వేరువేరుగా వేదితుం ఇచ్చామి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఏదైనా సన్యాసాన్ని గురించి త్యాగాన్ని గురించి కాదు చెప్పు అని అలా సన్యాసాన్ని గురించి త్యాగాన్ని గురించి వాటి తత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. చెప్పమని అడిగట్లా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇది మర్యాద, ఇది వినయం, ఇది విధేయత. సాధారణంగా మనకు కూడా అంతే, లోకంలో మీ పేరేంటండి అని అడగటం. దీంట్లో కూడా మళ్ళీ ఇంకా ఉంది, ఇంకా కొంతమంది ఉన్నారు మరి మొరట మనుషులైతే ఏది నీ పేరు అని అంటారు. సరే మామూలు కనుకైతే మీ పేరేంటి అని అడుగుతారు. కానీ దానికన్నా మర్యాద ఏమిటంటే మీ పేరు నేను తెలుసుకోవచ్చా అంట. కాబట్టి ఇదే ప్రకారంగా అంటే మన ఇంగ్లీష్లో కూడా మే నో యువర్ నేమ్ సార్ అని. వాట్ ఈజ్ యువర్ నేమ్
అంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు నేర్చుకుని మే నో యువర్ నేమ్ సార్ అంటే మీ పేరు నేను తెలుసుకోవచ్చా అది మర్యాద. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాను, సన్యాసం యొక్క త్యాగం యొక్క తత్వం ఏమిటో వేరువేరుగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇది ఈ ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క భావంతో సహా అలాగనే అర్జునుడు చేసినటువంటి ఈ విశేషణాలు, భగవానికి ఇచ్చినటువంటి విశేషణాలు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి శ్లోకం ఇది. అర్జునుడి యొక్క చివరి ప్రశ్న ఇది. ఇక చివరిలో ఏముందంటే అర్జునుడి మాట ఒక్కసారి వస్తుంది, ఏమిటంటే భగవద్గీతను మొత్తాన్ని బోధించిన తర్వాత భగవానుడు ఏమయ్యా నేను చెప్పింది ఏమన్నా కాస్త అర్థమైందా నీకు అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ నోరు తెరుస్తాడు, అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రశ్నకి సమాధానం చెబుతాడు. ఈయన ప్రశ్నలు మాత్రం దీంతో ఆకరు, ఆయన అడిగిన దానికి మళ్ళీ చెప్పడం మాత్రం 72వ శ్లోకంలో వస్తుంది అర్జునుడి యొక్క సమాధానం. సరే అర్జునుడి యొక్క ప్రశ్నలతో సంబంధం లేకుండా, ఆయన యొక్క ప్రశ్నలతో పని లేకుండా సన్యాసము త్యాగము అంటే ఏమిటో వేరువేరుగా చెప్పడం ప్రారంభించినటువంటి భగవానుడు కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని, ధ్యానయోగాన్ని అఖండంగా వివరించి మోక్ష సిద్ధిని పొందేటువంటి ఉపాయాన్ని కూడా ఉపదేశించడం జరిగింది ఈ అధ్యాయంలో. అలాగే భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతుడు కావటమే మోక్ష ప్రాప్తికి అసలైనటువంటి ఉపాయం అని కూడా భగవానుడు ఈ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. అంతటితో ఆకుండా ఈ అద్భుతమైనటువంటి గీతా జ్ఞానాన్ని వినేటువంటి అర్హత ఎవరికి ఉన్నదో చెప్పడం ద్వారా ఈ గీతా జ్ఞానాన్ని వినటానికి కావాల్సినటువంటి అర్హతను కూడా మనం సంపాదించుకోవాలి అని పరోక్షంగా మనకి తెలియజేయటం కూడా ఉంది. అంటే ఎవరు పెడితే వాళ్ళు వింటే ఏం ప్రయోజనం లేదు, అర్హత కలిగినటువంటి వాళ్ళు వింటేనే ప్రయోజనం. కాబట్టి అయ్యా మీరు వింటూ వింటూ కూడా అర్హతను సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నించండి అని మనకి పరోక్షంగా సలహా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఈ గీతా జ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళకి, పొందినటువంటి వాళ్ళకి, అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలితం ఏమిటో ఆ ఫలశ్రుతిని కూడా చెప్పడం జరిగింది. చిట్ట చివరికి అంత అయిపోయిన తర్వాత అర్జున ఏకాగ్రతతో ఈ జ్ఞానాన్ని విన్నావా, నీ మోహం నీ అజ్ఞానం కాస్త తీరిపోయిందా అని ప్రశ్నించాడు. అప్పటిదాకా అర్జునుడికి ఉలుకు పలుకు ఏమీ లేదు. ఎదుగో ఇక్కడ మాట్లాడాడు, ఇక అంతే, ఇక చిట్ట చివరి మళ్ళీ శ్రీకృష్ణుడు ప్రశ్న వేసిన దాకా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఇదే చివరి ప్రశ్న, అర్జునుడి యొక్క ప్రశ్న చివరి ప్రశ్న ఇదే. మరి ఏమంటున్నాడు ఇక్కడ, ఓ మహాబాహు ఋషికేశ కేశిని శోధన, సన్యాసము యోగము యొక్క తత్వం ఏమిటో వేరువేరుగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. ఈ ప్రశ్న అడిగినటువంటి విధానం ఇంతకుముందు అడిగినటువంటి విధానం కన్నా వేరుగా ఉంది. ఇప్పుడు అర్జునుడిలో ఎంతో వినయం, ఎంతో విధేయత, ఎంతో భక్తిభావం కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటో చెప్పు అని కాకుండా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇలా అనటానికి కారణం ఏమిటంటే, ఒకటి 11వ అధ్యాయం సందర్భంలో శ్రీకృష్ణు యొక్క విశ్వరూపాన్ని దర్శించడం, దానితో అర్జునుడిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సందేహాలు తొలగిపోవడం, అలాగే 4వ అధ్యాయంలో గురువుని ఉత్తమ శిష్యుడైనటువంటి వాడు ప్రశ్నించేటువంటి విధానాన్ని అక్కడ చెప్పారు. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని అక్కడ చెప్పారు. గురువుని ప్రశ్నించేటువంటి శిష్యుడు ఎలా ఉండాలి అని అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, గురువుకి సేవ చేసినటువంటి వాడు కావాలి, గురువుకి నమస్కారం చేసినటువంటి వాడు కావాలి, అలాగే పరిప్రశ్న అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో అడిగేవాడు కావాలి. సాధారణంగా ఏమిటంటే మనకు గనక ఒక విషయం తెలిస్తే ఇంక ఇక్కడ ఎవరికి తెలియదులేండి, నాకు ఒక్కడికే తెలుసు అనుకున్నప్పుడు అసలు గురువు గారికి కూడా తెలుసు తెలియదో ఆయన పరిశీలిద్దామని అడుగుతారు కొంతమంది. ఇది అజ్ఞానం, అహంకారం. ఈ అజ్ఞాన అహంకారాలతో ప్రశ్న అడిగేటువంటి వాడికి ఏనాటికి కూడా ఈ జ్ఞానం అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకనే ఎలాంటి స్థితి ఉండాలి అడిగేటప్పుడు, ఆ శిష్యుడి యొక్క మనస్థితి ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. గురువుకి అనువైనటువంటి సమయంలో, మనకి జ్ఞానాన్ని బోధించేటువంటి గురువుకి అనువైనటువంటి సమయంలో
ఆయన్ని ఎంతో వినయంతో సమీపించి ఆయనకి నమస్కరించి సేవించి తెలుసుకోవాలి, ఈ సందేహాన్ని నేను తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తన యొక్క సందేహాన్ని వెలుగుచ్చాలి అని ఇక్కడ 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో ఒక ప్రముఖమైనటువంటి శ్లోకం అది. ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్జునుడు కూడా అక్కడ ఎలా చెప్పారో అదే విధంగా అడుగుతూ ఉన్నాడు. అంటే అర్జునుడిలో నిజమైనటువంటి శిష్య లక్షణం కనిపిస్తూ ఉంది. యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు అర్జునుడిలో శిష్య లక్షణం లేదు. కానీ రెండు సేనల మధ్య మన రథాన్ని నిలబెట్టు, ఒక్కసారి నేను అటు ఇటు చూస్తాను అన్నాడు. అంటే ఈయనేమో చాలా గొప్పవాడైనట్టు, సారథిగా ఉన్నటువంటి వాడేమో తక్కువగా ఉన్నట్టు ఆయన అలా భావన ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాట్లాడినటువంటి తీరును బట్టి. ఎందుకు శ్రీకృష్ణుడు తనకి బంధువు, తనకి ఆత్మీయుడు, తనకి మిత్రుడు, తనకి మార్గదర్శి, తనతో పాటుగా కలిసి తిరిగినటువంటి వాడు, కలిసిమెలిసి పెరిగినటువంటి వాళ్ళు, ఒక కంచంలో దిగి ఓ మంచం మీద పడుకున్నటువంటి వాళ్ళు. అందుకని ఆ చనువు ఉంది. ఆ చనువు ఒక్కటే ఉంది కానీ ఆ భక్తి భావన మాత్రం లేదు. అందుకని అప్పుడు అలా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా శిష్యుడయ్యాడు. అలా శిష్యుడు కావటం కోసమే కాస్త ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్ ఇచ్చాడు మొట్టమొదట్లోనే భగవానుడు. ఆ ఇంజెక్షన్ బాగా పనిచేసింది. అందుకనే అన్నాడు 2వ అధ్యాయం, శిష్య స్నేహం శాధిమాం త్వాం ప్రపన్నం అని. శిష్య స్నేహం తేహం తే, నీకు నేను శిష్యుణ్ణి కాబట్టి నన్ను నువ్వు ఎట్లా నడిపిస్తావు అలా నడిపించు అని అంటారు జరిగింది. మరి ఇప్పుడు అర్జునుడిలో కేవలం శిష్య లక్షణమే కాదు, వినయము, విధేయత, భగవంతుని యందు భక్తి, శ్రద్ధ అన్నీ కూడా కలగలిసి ఉన్నాయి. ప్రారంభంలో శిష్యులందరికీ కూడా గురువు పట్ల వినయం, విధేయత ఉండవచ్చు, ఉండకపోవచ్చు, అలా ఉండాల్సినటువంటి పని కూడా లేదు ప్రారంభంలో. కానీ ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని గురువు ద్వారా వింటూ ఉన్నారో, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారో, అలా పొందుతూ ఉన్నప్పుడు గురువు మనకి బోధిస్తున్నటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానమని, ఈ ఆత్మజ్ఞానం మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవటానికి, మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి తప్పనిసరిగా పనికొస్తుందని, ఏ జ్ఞానం అయితే నాకు కావాలనో ఆ జ్ఞానాన్ని మాత్రమే గురువు అందిస్తున్నాడని ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఎప్పుడైతే శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని మనకి తెలియజేస్తున్నాడు అనేటువంటి భావాన్ని తెలుసుకున్నారో, అప్పుడు గురువు పట్ల వినయవిధేయతలు కలగాలి. ముందుగానే వినయవిధేయతలు కలగాల్సినటువంటి అవసరం లేదు. కానీ తెలుసుకున్న తర్వాత ఆ గురువు యొక్క పద్ధతి, ఆ గురువు యొక్క బోధించేటువంటి విషయము, ఆ బోధించేటువంటి విధానము తెలిసిన తర్వాత నేను నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఈ గురు బోధన తప్పనిసరిగా అవసరం అనేటువంటి భావన వచ్చిన తర్వాత ఆ గురువు పట్ల వినయం, విధేయత ఉండాలి. అప్పుడు కూడా లేవనుకోండి, అటువంటి వాళ్ళని పాషాణ హృదయులు అంటారు. అంటే బండరాయి లాంటి గుండె ఉన్నటువంటి వాళ్ళు అని. ఇంకా కొంతమంది ఉంటారు ప్రారంభంలో మాత్రం వినయ విధేయతలు బాగా ఉంటాయి, కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్న తర్వాత లేదా పొందిన తర్వాత అప్పుడు వాళ్ళు మహాజ్ఞానులు అయ్యాము అని భావించి పూర్వం ఉన్నటువంటి వినయ విధేయతల్ని కాస్త పూర్తిగా పోగొట్టుకోవటమే కాకుండా గురువుని అవమానించడానికి, అపకారం కలిగించడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి కూడా వెనుదీయకుండా ఉండేటువంటి అయపిండాలు, అంటే ఇనప గుండెలు కొన్ని ఉంటా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని గురుద్రోహులు అని అంటారు. ఈ గురుద్రోహులకు కానీ హరిద్రోహులకు కానీ లేదా శృతిద్రోహులకు కానీ కలిగేటువంటి ఫలితం ఏమిటో మొన్న మనం చెప్పుకున్నాం. గురుద్వేషులు, హరిద్వేషులు, శృతిద్వేషులే. అయితే ఈ శ్లోకంలో అర్జునుడు ఎలా ఉన్నాడు, మొట్టమొదట్లో భగవానుడి మీద ఏదో నా బావ, ఏదో నావాడు, కాకపోతే కాస్త తెలియగలిగినటువంటి వాడు అని అనుకున్నాడే కానీ ఆయన మహా జ్ఞాన నిధి అని, ఆయన సాక్షాత్తు పరమాత్మ అని ఆ అర్జునుడికి తెలియదు. అందుకనే స్నేహంగా ఉన్నారు. కానీ ఇప్పుడు తెలిసింది కనుకనే ఆయన పట్ల గురుభావం అనేటువంటిది కలిగింది. అందుకే ఇప్పుడు ఆయన 3 విశేషణాలతో సంబోధిస్తూ ఉన్నాడు. ఆ 3 విశేషణాలు మహాబాహు అని, ఋషికేశ అని, కేశిని శోధన అని. మహాబాహు ఎందుకన్నాడు, అసలు అర్జునుడు యుద్ధరంగంలోకి రావటంతో ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూచి జావగారిపోయి
గాంధీవాన్ని అవతల పారేసి యుద్ధ విముఖుడైపోయి ఆ రథ ఉపాస్థుడు రథోపస్థితుడు అంటే రథానికి వెనక ఉన్నటువంటి భాగంలో కూలబడిపోయినటువంటి వాడు, అటువంటి అర్జునుడి యొక్క బలాన్ని శౌర్యాన్ని వీరత్వాన్ని ప్రతాపాన్ని జ్ఞాపకం చేసి అతన్ని యుద్ధోన్ముఖుడిని చేయడానికి భగవానుడు ఎన్నోసార్లు అర్జునుడిని మహాబాహో అని సంబోధించాడు. మహాబాహో అని సంబోధించడం దేనికనంటే నువ్వేం సామాన్యుడివి కాదయ్యా, మహావీరుడివి, నువ్వు మహాబాహువులు కలిగినటువంటి వాడివి, నీకు ఎదురొచ్చినటువంటి శత్రువులు ఎవరైనా సరే వాళ్ళు హతమైపోవాల్సిందే అని ప్రశంసించడం కోసం అర్జునుడిని మహాబాహో అని అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు సంబోధించాడు. ఎందుకనంటే అర్జునుడికి హుషారెక్కించాలి. మరి ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని అలా సంబోధిస్తూ ఉన్నాడు మహాబాహు అని, ఎందుకు? ఆయన్ని కూడా హుషారెక్కించడానికి, ఆయనకేమైనా హుషారు తగ్గిందా ఈయన హుషారెక్కించడానికి? కాదు, వాళ్ళు యుద్ధానికి పురికల్పడానిక. ఆహా, ఆయన యుద్ధం చేయని ముందుగానే చెప్పాడు, దానికి ఇష్టపడే ఆయన తీసుకొచ్చి సారథిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన యుద్ధం చేయమనేటువంటి అజ్ఞాని కాదు అర్జునుడు. మరి ఎందుకనండి ఇప్పుడు మహాబాహో అని అంటున్నాడు? యుద్ధం చేయటానికి ఎంత గొప్ప బాహువులు కావాలనో, బాహుబలం ఎంత కావాలనో, అస్త్రశస్త్ర విద్యలు ఎంత కావాలనో, అదే ప్రకారంగా రథం తోలేటువంటి వాడికి కూడా గొప్ప బాహువులు కావాలి. ఎందుకో తెలిసిన, రోజంతా కూడా ఎదురుగా శత్రువులు ఉంటే ఆ శత్రువుల మీదకి రథాన్ని తోలుతూ ఉన్నప్పుడు ఆ శత్రువులంతా ముందుగా చంపాలనుకునేది సారథినే. అందుకని సారథి మీదనే బాణాలు వేస్తూ ఉంటాడు. కాబట్టి సారథి ఆ బాణాలను తప్పించుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తన వచ్చినటువంటి బాణాలను తప్పించుకోవడానికి, తన ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం కాకుండా ఆ రథికుడి యొక్క ప్రాణాలు రక్షించడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఆ ఎదుటివాడు ఎంత శక్తిశాలో తెలుసుకోవాలి. మరి తనకి రథికుడైనటువంటి వాడు ఎంతటి శక్తిశాలో అది గ్రహించాలి. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఆలోచించాలి. అంటే బుద్ధిబలము ఉండాలి, బాహుబలము ఉండాలి, అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి సారథైనటువంటి వాడికి. ఒకవేళ రథికుడు కనుక చనిపోతే, సారథి కనుక బ్రతుకుంటే అతడు తప్పించుకోవడం కోసం అతను యుద్ధం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల సారథి అని అంటే ఏదో తేలిగ్గా ఏదో గుర్రపడి నడిపేవాళ్ళలాగా మనం భావించాల్సినటువంటి పని లేదు. ఆయన అతడు కూడా మహావీరుడయ్యే ఉండాలి. సారథులు అందరూ కూడా గొప్పవాళ్ళే అయి ఉంటారు, అంతేగాని సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు. అందుకనే ఇక్కడ అర్జునుడు కూడా నువ్వు మహాబాహో అని సంబోధిస్తున్నాడంటే నువ్వే సామాన్యుడివి కాదయ్యా, మహాబాహుడివి, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడివి. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవటమే కాదు, నన్ను కూడా రక్షించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడివి అనేటువంటి భావనతో ఇక్కడ మహాబాహో అనేటువంటి సంబోధన చేస్తూ ఉండవచ్చు. లేదా బాధల్లో ఉన్నటువంటి ఆత్మీయుల్ని దగ్గరికి తీసుకోవాలి అని అంటే, ఎవరన్నా బాధలో ఉన్నారనుకోండి, ఆ బాధలో ఉన్నటువంటి వాళ్ళని అట్లా దగ్గరికి తీసుకోవాలంటే గొప్ప బాహువులు ఉండాలి. గొప్ప బాహువులు అని అంటే చాలా పొడుగైనటువంటి బాహువులని కాదు, లేదా బాగా బలమైనటువంటి బాహువులని కాదు. అంటే ఆ హృదయం ద్రవించి వాళ్ళకి ఆ బాధని ఉపశమనం కలిగించేటువంటి శక్తి వాళ్ళ యొక్క మాటల్లో ఉండాలి. అందుకని దగ్గరికి తీసుకోవాలి. అట్లా దగ్గరికి తీసుకున్నప్పుడే వాళ్ళ బాధను కాస్త మర్చిపోవడానికి వీలవుతుంది. ఇప్పుడు తాను దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నాడు అర్జునుడు. ఎందుకని? ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళంతా నా వాళ్ళు, వాళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను యుద్ధం చేయను అనేటువంటి స్థితిలో ఉన్నాడు. మరి తన యొక్క సమస్యకి పరిష్కారం తెలియటల్లా, ఏం చేయాలో, యుద్ధం చేయాలనా వెళ్ళిపోవాలనా ఏం చేయాలో తెలియటం లేదు. అందుకని తిక్కుముకపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, పరిష్కారం ఏమిటో తెలియటల్లా, అందుకని అయోమయంలో ఉన్నాడు. అందుకని తనను దగ్గరికి తీసుకొని ఆదరించాలి. ఒకవేళ యుద్ధం కనుక చేయాల్సి వస్తే తనకి సారథిగా ఉండి అన్ని విధాలుగా సాయం అందించడానికి గొప్ప బాహువులు ఉండాలి. కాబట్టి భగవానుడికి అటువంటి గొప్ప బాహువులు ఉన్నాయి అని మనస్సులో మెదిలింది ఆయనకి. అర్జునుడికే కాదు, మనందరికీ కూడా మన యొక్క జీవన రథాలను నడపాల్సినటువంటి వాడు ఆ పరమాత్మ. మనం అనుకుంటాం అంతా నా గొప్పతనం అని. అప్పుడప్పుడు మనకు గనక కాస్త అహంకారం లేచినప్పుడు, మనం అనుకున్నటువంటి పనులన్నీ జరిగిపోయినప్పుడు, మన యొక్క ప్రతాపాన్ని ఇతరులు పొగుడుతూ ఉన్నప్పుడు, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని అనుకొని మనలో కాస్త అహంకారం అనేటువంటిది లేస్తాం. కానీ నిజం ఏమిటంటే ఏది జరగటానికైనా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. మన యొక్క గొప్పతనం
తెలివితేటలు కానీ అన్ని కూడా భగవంతుడి యొక్క తెలివితేటల ముందు గొప్పతనం ముందు అంతా బలాదులు. కనుక భగవంతుడే మనల్ని నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భగవంతుడే మన యొక్క జీవన రథాన్ని నడిపించాలి. అక్కడ యుద్ధరంగంలో అర్జునుడి రథాన్ని నడిపించాలి, ఇక్కడ జీవిత రంగంలో మన జీవన రథాన్ని నడిపించాలి. అందుకనే అయ్యా మాకు కూడా నీ బాహువుల యొక్క ఆశ్రయం కావాలి, అందుకే మహాబాహు అనేటువంటి సంబోధన ఎంతో అర్థవంతంగా ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే రెండవది హృషీకేశ అన్నాడు. హృషీకాలంటే ఇంద్రియాలు, హృషీక ఈశ, ఈశ అంటే ప్రభు, అంటే ఇంద్రియాలన్నిటికీ ప్రభు అయినటువంటి వాడు అది. ఇంద్రియాలన్నీ కూడా గుర్రాలతో పోలుస్తారు, ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తారు, రథాన్నేమో శరీరంతో పోలుస్తారు, మరి అక్కడ ఉన్నటువంటి సారథినేమో బుద్ధితో పోలుస్తారు, పగ్గాన్నేమో మనసుతో పోలుస్తారు, గుర్రాలనేమో ఇంద్రియాలతో పోలుస్తారు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ గుర్రాలు అనేటువంటివి ఇంద్రియాలు, వాటిని ప్రేరేపించి వాటిని స్వాధీనంలో పెట్టుకొని రథాన్ని సరైనటువంటి మార్గంలో నడిపేటువంటి వాడు సారథి, ఆయనే పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఈ ఇంద్రియాలని, ఈ ఇంద్రియ గుర్రాలని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉండాలి. అందుకని బుద్ధిశాలి కావాలి, మేధావైనటువంటి వాడు కావాలి. అందుకనే నువ్వు అంతటి మేధావి అనేటువంటి భావనతో భగవంతుడికి ప్రశంస ఇక్కడ. ప్రపంచంలో పరుగులు పెట్టేటువంటి మన యొక్క ఇంద్రియాలని సరైనటువంటి మార్గంలో నడపమని మనం కూడా భగవంతుడిని నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండాలి. మన ప్రార్థన ఇదే చేయాలి, నాకు అది రావాలి, ఇది రావాలి, అది కలిసి రావాలి, ఇది అది కాదు, కలిసి వచ్చేది కలిసి వస్తుంది, పోయేది పోతూ ఉంటుంది. కానీ మన యొక్క ప్రపంచంలోకి పరుగులు పెడుతూ ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా నువ్వు సరైనటువంటి మార్గంలో నడిపి వాటిని నీ వైపుకి తిప్పుకునేటట్టుగా మాకు శక్తిని ప్రసాదించి తండ్రి అని ఆ భగవంతుడిని మనం ప్రతిరోజు కూడా ప్రార్థించాలి. ఇది అంతరార్థం. ఇక మూడవది కేశ నిషోధన అన్నారు. కేశి అనేటువంటి రాక్షసుడిని చంపినటువంటి వాడు అని కేశ నిషోధన. ఎవడి కేశి అనే రాక్షసుడు? అదిగో కంసుడు పంపించాడు. ఎప్పుడు? బాలకృష్ణుడు, కృష్ణుడు చిన్నతనంలో 3 సంవత్సరాల 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ కేశి అనేటువంటి రాక్షసుడిని పంపించాడు. ఏంది ఈ శ్రీకృష్ణుని చంపేసి నుంచి వచ్చాడు కేశి ఆ బాలకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. వాడిది గుర్రపుమూతి. కేశి అంటే గుర్రపు, గుర్రం మాదిరిగా ఉండేటువంటి వాడిది గుర్రపుమూతి అనమాట. బాగా దగ్గరికి రానిచ్చాడు. దగ్గర రానిచ్చిన తర్వాత చేయి కాస్త లోపలికి, నోటి లోపలికి పాలిచ్చాడు. పాలిచ్చిన తర్వాత బాగా ఈ చేతిని పెంచాడు. పెంచేటప్పటికి నోరు పగిలిపోయి చచ్చిపోయాడు. అంటే బాల్యంలోనే ఎంతోమంది రాక్షసుల్ని ఎంతో మేధాశక్తితోటి, ఎంతో చాకచక్యంతో, ఎంతో చమత్కారంగా, ఎంతో తేలిగ్గా సంహరించడం జరిగింది. అంటే ఎంతో యుక్తితో వాళ్ళందరినీ చంపడం జరిగింది. అక్కడ శక్తి కాదు ప్రయోగించింది, యుక్తిని ప్రయోగించాడు. కొన్ని చోట్ల శక్తిని కూడా ప్రయోగించాడు. కాబట్టి భగవంతుడికి శక్తి ఉంది, యుక్తి ఉంది, బలము ఉంది, బుద్ధి బలము ఉంది. ఈ మాట తెలియజెప్పడం కోసమే కేశ నిషోధన అంటున్నాడు. అయ్యా ఎంత చక్కగా చంపావయ్యా ఆ కేశిని, ఆ కేశి అనేటువంటి రాక్షసుని ఎంత యుక్తితో చంపావు, కాబట్టి నువ్వు బాగా యుక్తి కలిగినటువంటి వాడివి, శక్తి కలిగినటువంటి వాడివి అనేటువంటి మాట చెప్పడానికే ఇక్కడ కేశ నిషోధన, ఆ కేశిని చంపినటువంటి వాడని ఆయన గుర్తు చేసుకొచ్చాడు. శ్రీకృష్ణుడు తనకి గురువుగా, సారథిగా, మార్గదర్శకుడిగా, సలహాదారుడిగా, స్నేహితుడిగా, బంధువుగా, ఆత్మీయుడిగా, శ్రేయాభిలాషిగా ఉన్నాడు. అటువంటి వాడు ఇప్పుడు అర్జునుడికి సారథ్యం వహిస్తున్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఇలాంటి వాడు తనకి సారథిగా లభించినందుకు ఎంత పొంగిపోతున్నాడు. సారథి అనంటే కేవలం తన రథానికి సారథి కాదు, తన జీవితానికే సారథి అయినటువంటి వాడు. కాబట్టి తన జీవన సారథి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు తనకి సారథిగా ఇక్కడ లభించినందుకు ఎంతో పొంగిపోతా ఉన్నాడు. ఆ పొంగిపోతా ఉంది, ఎంత పొంగిపోతున్నాడు అనేటువంటిది ఈ మాటల్లోనే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే 3 రకాలైనటువంటి ప్రశంసలు ఒక శ్లోకంలో, ఎక్కడన్నా ఒక్కటి ఉంటుంది, మరీ ఉంటే 2 వాక్యాలు కనుకుంటే 2 ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం ఒక్కటే ఉంది, కానీ ప్రశంసలు మాత్రం 3 ఉన్నాయి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, నువ్వు ఇంతటి వాడవు, నీవు నాకు అండగా ఉంటే నాకెందుకు భయం అనేటువంటి భావాన్ని అర్జునుడు వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే శిక్షించేవాడికి 2 చేతులు అయితే రక్షించేవాడికి 1000 చేతులు. ఇది అర్జునుడి యొక్క భరోసా, నాకేం పర్వాలేదు, నేను హాయిగా నీ రక్షణలో హాయిగా ఉంటాను అనేటువంటి భరోసా. ఇలా అర్జునుడు ప్రశంసించడానికి కారణం భగవంతుడి మీద ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి, వినయం, విధేయత, శ్రద్ధ. ఇవి శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. శిష్యుడికి ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా సిద్ధిస్తుంది.
గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే లభించిందో భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా లభించినట్టు. అందుకే అంటున్నాడు అర్జునుడు, నేనేదో ఉబుసుపోక్కి అడగటం లేదు అంటున్నా అంటే పైకంటల లోపల ఆలోచన, నేనేదో ఉబుసుపోక కడగటం లేదు, తత్వాన్ని తెలుసుకోవాలి అని, యథార్థమైనటువంటి స్థితిని తెలుసుకోవాలని, అసలు సన్యాసం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో ఆ యథార్థం నేను గ్రహించాలని, సందేహం తొలగించుకోవాలని అడుగుతున్నా అనేటువంటి భావనతో ఇక్కడ అడుగుతా ఉన్నాడు. ఎందుకని అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మోక్షాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది అర్జునుడికి. ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపించి, ఈ రూపాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు, నువ్వు చూస్తున్నావు, ఇటువంటి రూపాన్ని చూడాలన్నా, నన్ను దరిచేరాలన్నా, నాలో ప్రవేశించాలన్నా అనన్యమైనటువంటి భక్తి ఉండాలి అని చెప్పాడు. కాబట్టి అనన్యమైనటువంటి భక్తితో ఆ భగవంతుడి అలా చేరాలి అని అంటే ఏం కావాలి అని అంటే, అదిగో ఇంతకుముందు అధ్యాయంలో మనం చెప్పుకున్నట్టుగా సన్యాసం, త్యాగం, ఈ రెండు అర్హతలు. త్యాగం వల్ల సన్యాసం, సన్యాసం వల్ల మోక్షం. మరి మోక్షాన్ని పొందాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు అర్జునుడు. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడు అంటే ఏది చూస్తే, ఏది నాకు కావాలనుకుంటే దాన్ని కష్టపడి సాధించుకొని తెచ్చుకునేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. మనలో కూడా చాలామంది క్షత్రియ సంపద కలిగినటువంటి వాడు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఏది చూస్తే అది నాకు కావాలనంటే దానికోసం ఎంత శ్రమపడైనా సరే, ఎంత కష్టపడైనా సరే దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే పుట్టడం ఏ కులంలో పుట్టినా అది క్షత్రియ సంపద అనమాట. అలా అనుకున్న దాన్ని సాధించడం అనేటువంటిది ఆ క్షత్రియ సంపద. ఇప్పుడు అర్జునుడు కూడా అనుకున్నాడు, కాకపోతే ఈయన అనుకుంది మనం అనుకునేవి కాదు. లేదా బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాలనో, లేకపోతే ఏదైనా ఓ పరిశ్రమ పెట్టాలనో, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలనో, లేకపోతే గొప్ప ఉద్యోగం సంపాదించాలనో, లేకపోతే పెద్ద డిగ్రీ సంపాదించాలనో ఉండే మనలాంటి కోరికలు కాదు. ఆయన కోరిక ఏంటంటే ఎలాగైనా సరే మోక్షాన్ని సంపాదించాలా, ఈ జన్మలోనే మోక్షాన్ని సంపాదించాలా. ఎందుకనంటే మోక్షానికి మార్గం చూపేటువంటి వాడు నాకు ఇక్కడ ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. కాబట్టి ఇంక ఇంతకంటే నాకు కావాల్సిందేముంది, ఇలా ఎవరికి లభిస్తాడు? మోక్ష ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు తనకి సన్నిహితుడిగా, తనకి బంధువుగా, తన గురువుగా ఎక్కడ ఎవరికి లభిస్తాడు? ఇంత అదృష్టం ఎవరికి కలుగుద్ది? నాకు ఇంత అదృష్టం కలిగింది కాబట్టి ఎలాగైనా సరే నేను మోక్షాన్ని అందుకోవాలి అనుకున్నాడు. మోక్షాన్ని అందుకోవాలంటే సన్యాసం కావాలన్నాడు, సన్యాసం కావాలంటే త్యాగం చేయాలన్నాడు. కాబట్టి సన్యాసం అంటే త్యాగం అంటే ఏమిటో అది సరిగ్గా తెలుసుకుంటే కానీ ఆయన ఆ మార్గంలో ముందుకు పోవటానికి వీలు. మనకేమిటంటే తెలిసిన వరకు తెలుసు చాలు ఏంటి అని అనుకుంటాం, కానీ ఆయన అట్ల కాదు, తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆ మార్గంలో మనం ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా తెలుసుకోవాలని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రశ్నించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ అర్జునుడు ఈ ప్రశ్న వేయటం అనేటువంటిది జరిగింది. అంతేకాదు ఇక్కడ ప్రశ్న అడిగినట్టుగా కాకుండా చెప్పు అని అనకుండా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, వేదితం ఇచ్చామి, తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అడగటంలో ఎంతో వినయ విధేయతలు ఉట్టి పడతా ఉన్నాయి అర్జునుడు. ఇంతకీ ప్రశ్న ఏమిటి? సన్యాసము, త్యాగము వీటి యొక్క తత్వం ఏమిటి అన్నాడు. అంతే, ఇది ప్రశ్న. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి అన్నాడు. భగవద్గీతలో ఇంతకుముందు అనేక పర్యాయాలు సన్యాసము, త్యాగము అనేటువంటి పదాలు వచ్చినాయి. 5వ అధ్యాయంలోనే మనకు వచ్చింది. ఒక్కొక్కప్పుడు రెండు ఒక్కటే అనిపించినాయి మనకి, ఒక్కొక్కప్పుడు రెండింటికి కూడా అర్థాలు వేరు వేరేమో. అలా వేరు వేరు కనుక కాకపోతే రెండు పదాలు ఎందుకు వాడతారు, ఒకే పదం వాడేవాళ్ళు కదా. కాబట్టి సన్యాసం అంటే త్యాగం అంటే వేరు వేరు అయి ఉండొచ్చు అని అనుకున్నారు. కాబట్టి ఏమిటో భేదం తెలుసుకోవాలని అనుకున్నాడు, అందుకే ప్రశ్న వేస్తున్నాడు. అసలు అర్జునుడు ఈ ప్రశ్నను ఎందుకు వేసినట్లు అని మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే, కర్మయోగం ద్వారా నిష్కామ కర్మల్ని లేదా ఫలాపేక్షరహిత కర్మల్ని, అంటే ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మల్ని మనం ఆచరిస్తూ మన యొక్క పాత వాసనల్ని ఖర్చు చేసుకుంటూ కొత్త వాసనలు చేరకుండా అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి అని చెప్పారు 3వ అధ్యాయం దగ్గర నుంచి. 3వ అధ్యాయం కర్మయోగం ఏం చెప్పారు అక్కడ? అయ్యా నిష్కామ కర్మల్ని ఆచరించండి అన్నారు. కోరిక లేకుండా కర్మలు చేయి, లేదా కోరికతో కర్మలు ప్రారంభిస్తే ఫలాసక్తిని విడిచిపెట్టి లేదా ఫలత్యాగం చేయి అని అక్కడ చెప్పారు. దీనివల్ల ఏమిటి మనకి ప్రయోజనం అని అంటే, మనకి ఉన్నటువంటి వాసనలు ఖర్చు అవుతాయి, కర్మ చేస్తున్నాం కాబట్టి వాసన ఖర్చు అవుద్ది, కోరిక కోరుకోవట్లేదు కాబట్టి మళ్ళీ కొత్త వాసన చేరదు. ఇప్పుడు ఏదైనా కోరుకొని కనుక మనం
పనిచేస్తే ఆ కోరికే మనకి వాసనగా మారుద్ది. ఆ వాసన మళ్ళీ 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 మనల్ని అది కావాలనిపిస్తుంది. వాసన అందుకనే మనం ఉదాహరణ చెప్పుకుంటాం, బజార్లో పోయి గారెల పొట్లం కట్టించుకున్నాను అనుకోండి, కాగితంలో కట్టేస్తాడు. ఇప్పుడైతే ఆకుల్లో కడతాను కదా, కాగితాల్లో కట్టేవాడు. ఆ కాగితంలో పొట్లం కట్టాడు అనుకోండి, గారెల దాని తర్వాత కూడా కాగితానికి వాసన ఉంటుంది. కాబట్టి ఆ వాసన ఎప్పుడైతే ఉందో ఆ వాసన కనుక మళ్ళీ ఎప్పుడన్నా కనుక నీ ముక్కు కదా తగిలితే మళ్ళీ గారెలు తిందామనిపిస్తుంది. అంటే ఇది వాసన. కాబట్టి వాసన ఏ కోరికతోటైతే నువ్వు ఉన్నావో ఆ కోరిక నీలో వాసనగా కనుక వచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ ఆ కోరికను నీలో ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకని అలా ప్రేరేపించకుండా వాసన లేకుండా పోవాలి అని అంటే మళ్ళీ ఇప్పుడు నిష్కామ కర్మ చేయాలి. కర్మ చేస్తేనేమో వాసన బాధ్యత పాత వాసన బాధ్యత, నిష్కామంగా చేస్తేనేమో కొత్త వాసన చేరకుండా ఉంటుంది. పాతది పోయి కొత్తది రాకుండా హాయిగా బరువు తీరిపోతే మనసు కాస్త శుద్ధమైపోతుంది. ఇలా కనుక మనం క్రమంగా చేస్తూ చేస్తూ ఉంటే మనకి నైష్కర్మ సిద్ధి వస్తుంది. నైష్కర్మ సిద్ధి అని అంటే కర్మ చెయ్యాలి అనేటువంటి కోరిక లేనటువంటి స్థితి, అది నైష్కర్మ సిద్ధి. ఏ కర్మలు చేయాలనేటువంటి కోరిక ఉండదు. ఎందుకని, ఎందుకంటే ఇక్కడ ఏదో పొందాలనేటువంటి భావన పోయింది. ఆ ఏదో పొందాలనేటువంటి భావన పోయేటప్పటికల్లా పొందాలంటే కదా మనం కర్మ చేయాల్సింది. ఏమి పొందాలని లేకపోతే అసలు ఎందుకు చేస్తాం, హాయిగా మేలకుండా కూర్చుంటాం. అదిగో ఆ నైష్కర్మ సిద్ధి అనేటువంటిది. అప్పుడు కర్మల్ని సన్యసించాలి. ఈ విషయం ఇంతకు ముందే భగవానుడు తెలియజేశాడు. అంటే కర్మయోగం ద్వారా కర్మ సన్యాసం, ఆ కర్మ సన్యాసం వల్ల మోక్షం అనేటువంటి విషయాన్ని 5వ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది. ఈ మాటలన్నీ అప్పుడే విన్నాడు అర్జునుడు. మన మాదిరిగా కాకుండా వంట పట్టించుకున్నాడు. మనం అంటే 6వ అధ్యాయం వచ్చినప్పటికి 5వ అధ్యాయం బద్ది, 7 వచ్చినప్పటికి 6 బద్ది, 8 వచ్చినప్పటికి 7 బద్ది. కాబట్టి మనకు అన్ని బాధ్యత 18 వచ్చామంటే 17 పోయి. అలా కాదు అర్జునుడికి. అర్జునుడు ఏమిటనంటే ఏదైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మనసులో పెట్టుకుంటాడు. మనలో కూడా ఉన్నారు కొంతమంది, 20 ఏళ్ళనాడు విన్నది కూడా గుర్తు పెట్టుకుంటారు. చాలామంది ఉన్నారు నాకు తెలిసి, ఒకళ్ళు ఉన్నారు ఎప్పుడో 4-5 ఉపన్యాసాలు విని ఇప్పటిదాకా కూడా జీవితంలో వాటినే వినియోగించుకొని ఇప్పుడు చెప్తా ఉంది. నా జీవితం అంతా ఆ రోజు విన్నటువంటి ఆ 10-15 యజ్ఞాల్లో అప్పుడప్పుడు విన్నటువంటి మాట్లేనండి అని చెప్తుంది. ఎందుకని, తర్వాత ఏమీ వినకపోయినప్పటికీ, తర్వాత మళ్ళీ వినటానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా వాటినే గుర్తుపెట్టుకొని జీవితాన్ని మలుచుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారని చెప్పి నాకు ప్రాక్టికల్గా అర్థమైపోయింది. అందుకని అర్జునుడు కూడా అంతే, అన్నీ తెలుసుకొని వాటిని జాగ్రత్తగా ఆచరణలో పెట్టుకోవాలనేటువంటి కోరికతోటి విన్నటువంటి వాడు. ఆ కోరికతో విన్నటువంటి వాడు కనుక అన్నీ గుర్తున్నాయి. అప్పుడే బాగా వంట పట్టించుకున్నాడు, ఒక నిశ్చయానికి వచ్చాడు. వచ్చి కర్మయోగ ఆచరణ ద్వారా కర్మల్ని సన్యసించాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత భగవానుడు ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి రహస్యాలను ఎన్నింటినో అద్భుతంగా తెలియజేశాడు. తర్వాత అధ్యాయాలు 5 తర్వాత ఎన్నో అధ్యాయాల్లో ఈ ఆత్మజ్ఞానాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత భగవంతుని యొక్క స్వరూప స్వభావాలని తెలియజెప్పాడు. అంతేకాకుండా ఈ స్వరూప స్వభావాలన్నీ తెలియజెప్పిన తర్వాత అర్జునుడికి ఒక్కసారి ఆ భగవంతుని యొక్క రూపం ఎట్టుంటుందో చూస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని అడిగాడు. అడగటమే తడవుగా ఆయన తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. దాంతో అర్జునుడిలో భయము, భక్తి, ఆశ్చర్యం, ఆనందం ముప్పిరికొంది. ఆ విశ్వరూపుణ్ణి అనేక విధాలుగా ప్రశంసించాడు. భగవంతుడిని చేరుకోవడానికి ఉపాయం ఏమిటి అని అక్కడ అడిగాడు. అయ్యా నిన్ను చూస్తా ఉన్నాను, మరి నిన్ను చేరుకోవాలంటే ఏమిటి నాకు మార్గం అన్నాడు. దానికి ఆయన చెప్పాడు ఒక్కటే మాట, అనన్య భక్తి అన్నాడు. అనన్యమైనటువంటి భక్తి ఉంటే చేరుకోవచ్చు అన్నాడు. అంటే ఇది మనకి ప్రాథమికమైనటువంటి అవసరం, ఇది ఒక అర్హత. భక్తి, భక్తి కనుక లేనటువంటి వాడికి ముక్తి లేదు. కాబట్టి భక్తి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి తెలియజేసి తనలో ఆ అనన్యమైనటువంటి భక్తిని నెలకొల్పేటువంటి విశేషాలను కూడా అక్కడ భగవానుడు తెలియజేశాడు. ఇప్పుడు తాను పరిపూర్ణమైనటువంటి భక్తుడు, భగవంతుడికి ఇష్టమైనటువంటి భక్తుడు. అందుకనే భగవంతుడు అన్నాడు, భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం అని అన్నాడు. భక్తోసిమే సఖాచేతి, నువ్వు నా భక్తుడివి, నా సఖుడివి. కాబట్టి రెండో ఉన్నాయి నీకు అర్హతలు. అందరూ భక్తులు అవుతారు, నాకు సఖులు కాలేదు. ఇంతకుముందు నాకు సఖుడు అయ్యావు కానీ అప్పుడు భక్తుడి కాదు, ఇప్పుడు మాత్రం భక్తుడివి సఖుడివి. ఏమిటయ్యా ప్రయోజనం భక్తుడు సఖుడైతే? భక్తుడు కనుకైతే వినయం ఉంటుంది, సఖుడు కనుకైతే స్వతంత్రం ఉంటుంది. ఏదైనా మాట్లాడాలంటే స్వతంత్రం ఉంటుంది. చాలామంది ఏమిటంటే గురువు దగ్గర ఏదైనా మాట్లాడాలని కూడా భయపడతూ ఉంటారు. కొంతమంది భయం నటిస్తూ ఉంటారు. కొంతమంది ఏమడిగితే ఏమవుతుందో మనకెందుకు లేదు గొడవని ఊరుకుంటారు.
కానీ అర్థం కాదు ఇక్కడ. భక్తుడు సఖుడు కనుక రెండు అర్హతలు ఉన్నటువంటి వాడు భగవంతుడికి ఎంతో దగ్గర అవుతాడు. కారణం ఏమిటంటే తనకున్నటువంటి సందేహాన్ని అడగలుగుతాడు, తను వినయం విధేయతలతోటి ఉంటాడు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. అందుకనే ఇక్కడ భక్తోసిమే సఖా చేతి అని భగవాను తెలియజేయడం జరిగింది. అంటే భగవంతుడే నువ్వు నాకు భక్తుడివి అని అర్జునుడు అన్నాడు. మనమేం చేస్తామంటే నేనండి ఆంజనేయస్వామి భక్తుడినండి, నేను కృష్ణ భక్తుడినండి, నేను రావు భక్తుడినండి. నువ్వు రావు భక్తుడో కృష్ణ భక్తుడో నువ్వు ఏ భక్తుడే నువ్వు అనుకోవటమేగా. నువ్వేమన్నా వాళ్ళని రోజు ఏమైనా తలుచుకుంటా ఉన్నావా? ఒకవేళ తలుచుకుంటే మాత్రం నువ్వు భక్తుడు అవుతావా? అసలు భక్తుల లక్షణాలు నీకు ఉన్నాయా? నీకు భక్తుల లక్షణాలు ఉన్నాయో లేవో నువ్వు నిజంగా భక్తుడో కాదు ఎవరు చెప్పాలా? అదిగో భగవంతుడు చెప్పాలా. ఆ రైట్, వీడు నా భక్తుడు, చాలా గొప్పవాడు నా భక్తుడు. ఆయన కనుక సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకెళ్తే చెల్లుద్ది. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎక్కడ చెల్లదు. కాబట్టి భగవంతుడే చెప్పాలి ఇక్కడ నువ్వు నా భక్తుడివి అని. అదిగో అలా భగవంతుడి చేత నువ్వు నా భక్తుడివి అని అనిపించుకున్నాడు అర్జునుడు. అది అదృష్టం. కాబట్టి ఇక్కడ మోక్షం పొందడానికి ఇంతటి భక్తుడైనటువంటి తాను ఎలాగైనా సరే మోక్షం పొందాలి కనుక కర్మ సన్యాసం మంచిదే. ఈ కర్మలతో నాకు ఇంకేమిటి పని? ఈ రాజ్యం ఎందుకు? ఈ భోగాలు ఎందుకు? ఇవన్నీ నాకు అనవసరం. ఇది నీది, ఇది నాది అనేటువంటి భావన నాకు ఎందుకు? కాబట్టి దీని నుంచి తప్పించుకొని పోతా, ఈ యుద్ధం నాకు అక్కర్లా, నేను మోక్ష ప్రాప్తి కోసమని తపస్సు చేసుకుంటా లేదా సాధనలు చేస్తా అంతేగాని నాకెందుకని ఈ యుద్ధం అనవసరంగా అనుకున్నాడు మనసులో. అడగలా ఇంకా. కానీ చివరిసారిగా ఒక్కసారి అడిగి చూద్దాం, ఒక్కసారి చివరిసారిగా అడిగి చూస్తే ఏం పోయింది చూద్దాం. నా ఉద్దేశం ఏమైనా తప్పు గొప్పు ఆయనే చెబుతాడు అని అందుకని చివరిసారిగా అడుగుదామని అడుగుతా ఉన్నాడు. ఓ మహాత్మా, సన్యాసము త్యాగము అన్నావు, కర్మఫల త్యాగం చేయమన్నావు, ఆ తర్వాత కర్మ సన్యాసం అన్నావు. కర్మ సన్యాసం అంటే కర్మను వదిలిపెడతాం, కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని వదిలిపెట్టి పోతా నేను, పొమ్మంటా వద్దా అని అంటున్నాడు. అదిగో అందుకని ఇక్కడ ఏమిటి అసలు సన్యాసం అంటే ఏమిటి, దాని భావం ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, సన్యాసానికి త్యాగానికి ఉన్నటువంటి తేడా ఏమిటి, కాస్త దాన్ని వివరించి చెప్పయ్యా. దానికి అది దీనికి ఇది రెండు చెప్పు, కలగలిపి చెప్పాలి, నాకు గందరగోళం ఉంది. అందుకని వేరువేరుగా పృథక్ పృథక్ వేరువేరుగా నాకు చెప్పు అని తెలియజేస్తాను. అర్జునుడు మహా తొందరలో ఉన్నాడు, మోక్షాన్ని అందుకోవాలనేటువంటి ఆలోచనలో ఎంతో తొందరలో ఉన్నాడు. మన ప్రాపంచమైనటువంటి వస్తువుల కోసం ఎట్ట తొందరపడతా ఉంటాం, ఎప్పుడు తెచ్చుకుందాం ఎప్పుడు తెచ్చుకుందాం ఎప్పుడు తెచ్చుకుందాం అని ఎట్ట తొందరలో ఉంటామో అర్జునుడు కూడా మోక్షం కోసం మహా తొందరపడిపోతా ఉన్నాడు. ఈ రాజ్యం నాకు వద్దు అంటున్నాడు. మనం మాత్రం అది కావాలి నాకు ఇది కావాలంటాం కానీ అది మాత్రం వద్దాం, రాజ్యం వద్దనం కాదు మోక్షం వద్దంటాం అవసరమైతే. కాబట్టి ఇక్కడ అర్జునుడు మాత్రం అంటే కాదు, నాకు రాజ్యం అక్కర్లేదు, నాకు సుఖాలు అక్కర్లేదు, నాకు భోగాలు అక్కర్లేదు, నాకు ఇవే అక్కర్లేదు, నాకు మోక్షం కావాలి, దానికి నాకు మార్గం చెప్పు అని అంటున్నాడు. ఎంత తొందరలో ఉన్నా అంటే ఈ రాజ్యం కోసం కదా యుద్ధం చేయటం, నాకు రాజ్యం అక్కడపోతే ఇంకా యుద్ధం చేయటం ఎందుకు, అనవసరంగా ఈ కర్మ చేయటం ఎందుకు, ఇంతమందిని చంపటం ఎందుకు, ఈ పాపాలన్నీ నెత్తి ఒక మూట మోసుకొని పోవటం ఎందుకు, నాకు ఎందుకయ్యా ఈ గొడవ అంతా. కాబట్టి జన్మ సార్థక్య హేతువైనటువంటి మోక్ష ప్రాప్తికి సాధనలు చేయాలి అని నా ఆలోచన, అందుకే ఈ ప్రశ్న వేస్తున్నాను అని ఈ ప్రశ్న వేస్తా ఉన్నాడు. మరి అర్జునుడి యొక్క ప్రశ్నకి భగవానుడు ఏమని సమాధానం చెబుతున్నాడు? ఆయన ఒక్క ప్రశ్న ఒకే శ్లోకంలో ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడగటం అయితే తేలికే, సమాధానం చెప్పడం మాత్రం అది తేలిక కాదు. అంతేకాదు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడమేమో కాకుండా ఆ తర్వాత కూడా దీనికి లింక్ ఉన్నటువంటి విషయాలు అన్నింటినీ బోధించుకుంటా వస్తున్నాడు. ఆ అన్నింటినీ ఎందుకు బోధించుకుంటా వస్తున్నాడంటే ఇంతవరకు 17 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సంక్షిప్త రూపంలో చెప్పాలనుకున్నాడు. అందుకోసమే వాటిని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఏం చెబుతున్నాడో ఏమిటో రెండవ శ్లోకం నుంచి ప్రారంభం అవుతా ఉంది, మనం రేపటి నుంచి ముందుకెళ్తాం.